ఫస్ట్ జూమ్ ఇన్ అన్న ఆప్షన్ చూసుకుందాం. ఈ జూమ్ ఇన్ అన్న ఆప్షన్ చూసుకుంటే కనుక ఫస్ట్ నేను క్యాన్వాస్ ఏదైతే ఉందో క్యాన్వాస్ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ మన స్క్రీన్కి తగ్గట్టుగా. సో ఈ కార్నర్లో ప్లేస్ చేసి తగ్గించుకోవచ్చు, లేదంటే మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత జూమ్ ఇన్ అంటే ఏమవుతుంది, జూమ్ అవుతుంది అది ఉన్నది. జూమ్ అవుట్ అంటే నార్మల్ పొజిషన్కి వస్తుంది, 100% అంటే ఒరిజినల్ సైజ్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే సమ్ కొంత డ్రా చేసిన తర్వాత జూమ్ ఇన్ అంటే ఏమవుతుంది, అది కాస్త జూమ్ అవుతుంది. జూమ్ అయిన తర్వాత నేను డ్రా చేసుకుంటూ డ్రా చేసుకోవచ్చు, మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేసుకోవచ్చు పైకి కిందకి. జూమ్ అవుట్ మనకి రిక్వైర్మెంట్ ఏంటి, 100% ఇది, 100% ఇది సరిపోయింది 100%. సో జూమ్ ఇన్ పెంచుకోవడానికి, జూమ్ అవుట్ జూమ్ తగ్గించడానికి, అలాగే 100% క్లిక్ చేసిన వెంటనే ఒరిజినల్ సైజ్ కనేది తీసుకొస్తుంది అనమాట. సో ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ 100%. అలాగే రోలర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మీకు రోలర్స్ కనిపిస్తున్నాయా, 0, 100, 200, 300, 400, 500 అని అలా 1800 వరకు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఉన్న సైజుని బట్టి అది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే 1200, 1250 అప్రాక్సిమేట్లీ చూపిస్తుంది. సో ఓకేనా, ఇది రోలర్స్ అన్న ఆప్షన్. రోలర్స్ తీసేస్తే రోలర్స్ కనిపించవు. అలాగే గ్రిడ్ లైన్స్ ఒక గ్రాఫ్ షీట్లా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ ఒక యూజ్ ఇక్కడ గ్రిడ్ లైన్స్. అలాగే ఇక్కడ స్టేటస్ బార్ కింద నాకు టిక్ పెడితే స్టేటస్ బార్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి. స్టేటస్ బార్ దీని సైజ్ ఎంత, 1249x720, ఇది పెంచారనుకోండి, సైజ్ మారిపోయిందా, 1747x784, లేదు ఇంకా పెంచారనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి 1893x852 pixels. సో ఇది స్టేటస్ బార్లో మనకు డిస్ప్లే అవుతుంది సైజ్ ఏంటి అన్నది. టిక్ తీసేస్తే స్టేటస్ బార్ మనకు కనిపించదు. ఫుల్ స్క్రీన్ అంటే మీకు తెలిసిందే, ఫుల్ స్క్రీన్లో కనిపించడం కోసం. ఎస్కేప్ కొడితే మరి నార్మల్ స్క్రీన్కి వచ్చేస్తుంది ఎస్కేప్. అయితే ఇక్కడ ఈ థంబ్నైల్ అన్న ఆప్షన్ ఉంది, ఇది మాత్రం హైలైట్ అవ్వట్లేదు. ఇది హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఈ జూమ్ ఇన్ అన్న ఆప్షన్ చూసారో దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా హైలైట్ అయిందా అది. ఈ థంబ్నైల్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తుంది థంబ్నైల్ అనేది అంటే, దీని సైజ్ మీరు పెంచుకోవచ్చు కావాలనుకుంటే. ఈ థంబ్నైల్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఇక్కడ ఏదైతే డ్రా చేస్తామో ఇక్కడ డ్రా చేస్తుంది కాస్త అక్కడ చూపిస్తుంది అనమాట. చూస్తారా మనకి ఏదైతే డ్రా చేస్తున్నామో, ఇప్పుడు చూడండి దీని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి, కింద డ్రా చేస్తుంది కూడా ఇక్కడ చూపిస్తుంది. దీన్ని కింద డ్రా చేస్తున్నాను యాక్చువల్గా, ఇవ్వండి ఈ కిందన యాక్చువల్గా అయితే టాస్క్ బార్ మీద డ్రా చేస్తున్నట్టు నేను. అమ్మో సారీ, ఇది క్లిక్ అయిపోయింది. ఓకేనా, చూడండి కింద డ్రా చేస్తున్నాను, నా కింద డ్రా చేస్తుంది కూడా నేను నాకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ పైన డ్రా చేస్తుంది కూడా, ఆ పైన డ్రా చేస్తుంది మొత్తం, ఈ సైడ్ డ్రా చేస్తుంది అంతా కూడా క్లియర్గా నాకు కనిపిస్తుంది. ఇది థంబ్నైల్ ఒక యూజ్. ఈ కార్నర్ ఆ కార్నర్ డ్రా చేస్తుంది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు. ఓకేనా, ఇది థంబ్నైల్ తాలూకా యూజ్ అనమాట. సో ఇక్కడతో వ్యూ హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫినిష్ అయిపోయినట్టు. ప్రస్తుతం ఇది క్లోజ్ చేసేస్తాము. ఫైల్లోకి వెళ్ళి న్యూ, డోంట్ సేవ్. సో ఇక్కడ ఫైల్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఫైల్లో ఫస్ట్ ఇది న్యూ, మీకు బాగా తెలిసిందే. కొత్తగా ఒక డాక్యుమెంట్ కావాలనుకుంటే పెయింట్ డాక్యుమెంట్, ఆ పెయింట్ క్యాన్వాస్ మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తాం. ఓపెన్ అంటే ఏంటి, ఆల్రెడీ సేవ్ చేసినటువంటి పెయింట్ డాక్యుమెంట్ కానీ, లేదనుకుంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పిక్చర్ కానీ మనం ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ ఉపయోగిస్తాం. ఓకేనా, సో ఇలా ఓపెన్లోకి వెళ్ళి మనం పిక్చర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కనిపించట్లేకుంటే జూమ్ అనేది తగ్గించుకోవాలి. జూమ్ అవుట్ అన్న ఆప్షన్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే సేవ్ చేయటం కోసం. సేవ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి న్యూ క్లిక్ చేసాం, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో జస్ట్ ఇలా గీసాం ఏవో పిచ్చి గీతలో. సో దీన్ని సేవ్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటే పేరు అడుగుతుంది, ఏ పేరుతో సేవ్ చేయాలి. డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఇక్కడ పిచ్చి గీతలు అని సేవ్ చేసాం. సో అది పిచ్చి గీతలు అన్న పేరుతో సేవ్ అయిందన్నమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, దీన్నే మళ్ళీ వేరే పేరుతో సేవ్ చేయాలనుకుంటే సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఏ ఫార్మాట్లో కావాలి, పిఎన్జీ ఫార్మాటా, జేపీఈజీయా, బిఎంపీయా, జిఏఎఫ్ అదర్ ఫార్మాట్స్. జనరల్గా బిట్ మ్యాప్ ఇమేజ్ అంటాం, పెయింట్ అన్నీ కూడా బిఎంపీ ఫైల్లో సేవ్ చేస్తాం. లేదంటే మీరు జేపీఈజీ ఫార్మాట్లో కానీ పిఎన్జీ ఫైల్ ఫార్మాట్లో కానీ ఏ ఫార్మాట్ కానీ ఆ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. నేను పిఎన్జీ పిక్చర్ ఫార్మాట్లో సేవ్ చేస్తాను. ఆల్రెడీ పిచ్చి గీతలు కూడా పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయింది, ఇది కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇక వేరే పేరుతో పిచ్చి గీతలు 2 అనే పేరుతో సేవ్ చేస్తున్నాను. అంటే అదే డాక్యుమెంట్ వేరే పేరుతో. చూడండి ఇప్పుడు పిచ్చి గీతల్లో ఏముందో, పిచ్చి గీతలు 2లో కూడా అదే ఉంది సేమ్, కాకపోతే పేర్లు వేరు అనమాట. లేదు దీనికి ఏమైనా మాడిఫికేషన్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో కలర్ వేస్తున్నాను, ఏదో కలర్ వేసాం. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్,
సేమ్ పిఎన్జీ పిక్చరు, పిచ్చి గీతలు 3 అని సేవ్ చేస్తున్నాను. అంటే దానికి మోడిఫికేషన్స్ చేసి చేసుకుంటున్నాం. ఇప్పుడు 1కి 2కి డిఫరెన్స్ కానీ 3కి డిఫరెన్స్ ఉంది. 3లో కలర్ ఫిల్అప్ చేస్తాం, 2లో కలర్ ఫిల్అప్ చేయలేదు. 1 2 ఒకలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1 అనేది డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు 2కి 3కి డిఫరెన్స్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇది సేవ్ యాజ్ అన్న ఆప్షన్. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని వేరొక పేరుతో సేవ్ చేసుకోవడం కోసం, సేమ్ లొకేషన్ లేదా వేరే లొకేషన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ పిఎన్జీ పిక్చర్ డెస్క్టాప్ మీదే సేవ్ చేయాలని రూల్ ఏం లేదు. డౌన్లోడ్స్లో చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో, వీడియోస్లో, పిక్చర్స్లో, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీ లొకేషన్లో మీరు సేవ్ చేసుకోవచ్చు సేవ్ యాజ్ ఆప్షన్ ఉపయోగించి. సేమ్ పేరుతో లేదా వేరే పేరుతో కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింట్ అనేది ప్రింట్ తీయడం కోసం. ప్రింట్ పేజ్ సెటప్ ప్రింట్ ప్రివ్యూ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు యాక్టివ్లో ఉన్న ప్రింటర్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఎప్సన్ L3100 సిరీస్ దాని ద్వారా ప్రింట్ తీసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్తే నెక్స్ట్ ఏంటి, ప్రింట్ పేజ్ సెటప్ సంబంధించిన ఆప్షన్స్, ఏ సైజు, ఎంత స్పేస్ ఉంది, ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది దాని కోసం అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ప్రింట్ ఇవ్వం. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇస్తాం, ఇక్కడ నుంచి ప్రింట్ ఇవ్వం. ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రింట్ ఇస్తాం. ప్రింట్ ఇచ్చి దానిలో ఆప్షన్స్ మారుస్తాం. జనరల్గా పెయింట్ నుంచి డైరెక్ట్గా ప్రింట్ అనేది ఇవ్వడం మనం కాబట్టి దాని గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రింట్ ప్రివ్యూ పేపర్ మీద ప్రింట్ ఎలా వస్తుందో చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ స్కానర్ ఆర్ కెమెరా. ఒకవేళ మీ కంప్యూటర్కి స్కానర్ కానీ కెమెరా కానీ కనెక్ట్ అయి ఉంటే కనుక, కనెక్ట్ అయి ఉంటే వాటి నుంచి మీరు తీసుకోవచ్చు. డిజిటల్ కెమెరా కనెక్ట్ అయింది అనుకోండి, ఈ ఫ్రమ్ స్కానర్ అండ్ కెమెరా అనే ఆప్షన్ క్లిక్ చేసి డిజిటల్ కెమెరా నుంచి మీ ఫొటోస్ అన్ని కూడాను మీ కంప్యూటర్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్కానర్ కనెక్ట్ చేస్తుంది అనుకోండి, మీరు ఏదైతే స్కాన్ చేస్తున్నారో అలా స్కాన్ చేసిన కాస్త తీసుకొచ్చి కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సెండ్ ఇన్ ఈమెయిల్, ఇది కూడా హైలైట్ అవ్వాలి. చూసారా, ఈ రెండు హైలైట్ అవ్వలేదు. సెండ్ ఇన్ మెయిల్ ఇక్కడ నుంచి మనం వాడడం జనరల్గా. నెక్స్ట్ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ కళాఖండం ఏదైతే చేసాం, ఈ పిచ్చి గీతలు అనే కళాఖండాన్ని, దీన్ని మీరు వాల్పేపర్కి సెట్ చేయాలనుకుంటే సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది మినిమైజ్ చేస్తే ఈ కళాఖండమే మనకి డెస్క్టాప్ వాల్పేపర్గా సెట్ అయిపోయింది అన్నమాట. ఇది ఎలా సెట్ చేయాలని కూడా చూసుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఫిల్లా టైలా సెంట్రా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న క్యాన్వాస్ తీసుకుంటాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ క్యాన్వాస్ సైజ్ కాస్త చిన్న చేసుకొని, ఇప్పుడు దీన్ని జస్ట్ ఈ బ్రష్ తీసుకొని జస్ట్ బ్రష్ సైజ్ పెంచుతున్నాను పెంచాను. జస్ట్ ఇలాగా కలర్ వేసేసి కింద గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఏదో ఒక చిన్న సైజ్ కావాలి మనకి, జస్ట్ త్వరగా అయిపోద్ది కదా అని మధ్యలో బ్లూ కలర్ వేస్తున్నాను. ఇలా వేసేసాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నాను, క్లిక్ చేశాను. సేవ్ చేయాలంటే ఫస్ట్ యూ మస్ట్ సేవ్ ద ఫైల్ బిఫోర్ చూసింగ్ ఇట్ యాజ్ అ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సేవ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే అది కాస్త డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోయింది. అయితే ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్లోనే ఫిల్ కాకుండా టైల్ అనండి. టైల్ అంటే ఏమవుతుంది, పక్క పక్కన వస్తాయి. చూసారా, ఇలా పక్క పక్కన వచ్చే టైల్స్ మనం ఎలాగైతే ఇంట్లో టైల్స్ ఎలాగ తీస్తాం అలా టైల్స్ రూపంలో వచ్చిందనమాట. అలా కాకుండా ఫైల్లోకి వెళ్ళి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ సెంటర్ పెట్టాను, సెంటర్లో వస్తుంది. చూసారా, మొత్తం అంతా బ్లాక్ వచ్చేసింది, ఇక్కడ మాత్రం సెంటర్ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇది సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆప్షన్స్. ఫిల్ క్లిక్ చేస్తే మొత్తం ఫిల్అప్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్, ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్, ఈ పర్టికులర్ పెయింట్ డాక్యుమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ సేవ్ ఎప్పుడు సేవ్ చేస్తాం, 16/4/2022 4:07 సాయంత్రం. సేవ్ సైజ్ ఆన్ డిస్క్, డిస్క్ మీద ఎంత స్పేస్ ఉంది. హార్డ్ డిస్క్లో 15.4 KB. రెజల్యూషన్ ఏంటంటే 96 DPI. యూనిట్స్ ఏంటి, ఇంచెస్ సెంటీమీటర్స్ పిక్సెల్స్, పిక్సెల్స్లో ఉంది. కలరా బ్లాక్ అండ్ వైటా, కలర్ విత్ అంతా 351, హైట్ అంతా 269. సో ఇక్కడ మీరు మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను, 400/300 అని సెట్ చేస్తున్నాను. జస్ట్ ఓకే అనండి. మారిపోయిందా సైజ్ ఇక్కడ?
ఇంకా మీకు క్లారిటీగా తెలియాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి 4000 చేసేస్తాం. 4000 చూడండి విత్ అండ్ హైట్ చాలా పెరిగిపోయింది కదా. ఇది ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ అబౌట్ పెయింట్, పెయింట్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే పెయింట్ వెర్షన్ ఏంటి, దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్లో ఫైల్లో ఎగ్జిట్. ఇటు పక్క మీరు చూసుకుంటే రీసెంట్ పిక్చర్స్, రీసెంట్గా మనం ఓపెన్ చేసిన ఏవైతే టేబుల్స్, డక్ కార్టూను, పాస్పోర్ట్స్, పాస్ ఫొటోస్, టెంప్లెట్, ఇమేజ్, పిచ్చి గీతలు 2, 3 అండ్ టైటిల్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఎగ్జిట్ అన్న బటన్ క్లిక్ చేసేస్తే కనుక డైరెక్ట్గా పెయింట్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ కళాఖండాన్ని సారీ దీన్ని సేవ్ చేయాలని అడుగుతుంది, సేవ్ చేయాలనుకుంటే ఎస్ లేదంటే డోంట్ సేవ్. సో ఇవి మొత్తం పెయింట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.